చదువుకోండి ఫస్ట్ చదువు చదువు చదువుకోండి ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ చదువు చదువు చదువుకోండి ఫస్ట్ చెప్పండి చెప్పండి చెప్పరా అమ్మాయి అంటే అవార్డులంటే అమ్మాయి కాదండి ఏంటి మగాళ్ళతో సెక్స్ చేశాక చంపేసే ఒక అమ్మాయి ఉందా తను చేసిన తప్పే అయినా తను తప్పు చేసిన తను తెలుసు అయినా సరే అడగదు 13 సంవత్సరాల తర్వాత తన ఊరు వజ్రగిరికి వచ్చిన యుగ్ ఆ ఊరిలో ఉన్న ఒక బామ్మను కలిసి యక్షిణి కథను గురించి తెలుసుకుంటున్నాడు నానా ఈ ఊరిలో పసిపిల్లవాడిని అడిగిన యక్షిణి యొక్క రక్తదాహం గురించి చెప్తారు ముందుగా తను అప్సరసలా కనపడుతుంది తర్వాత తన కోరిక తీర్చుకుంటుంది ఆ తర్వాత ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ తప్పే ఉంది వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే అతన్ని బలి తీసుకుంటుంది కొత్త కాపురం అన్నాక అయ్యో ఒడుదురుకులు వస్తా ఉంటాయి ఇక దాన్నే పట్టుకొని కూర్చుంటావు అయింది నా రొయ్య అంటే బామ్మ తను ఒక దెయ్యమా తా పెద్ద మాట అన్నాడు సరాడు తను దెయ్యం కాదు భూతం కాదు అలాగే ప్రేతాత్మ కూడా కాదు తను ఒక యక్షిణి తెలిసిపోయిందా అందరూ అంటూ ఉంటారు వీరేంద్ర అనే ఒక రైటర్ బాబుతో ఎంత కంట్రోల్ చేసుకుందామన్న కంట్రోల్ కాక తన కామ వాంఛ తీర్చుకున్నాక నీలో అంత వేడుందా లంజర్ గుంపలో పడేనా యక్షిణి ఆయన్ని చంపేసిందో లేక తినేసిందో కూడా ఎవరికీ తెలియదు అని ఇవే తగ్గించుకుంటే మంచిది బామ్మ ఆ రైటర్ బాబు మా నాన్నగారు బాగా తెలుసులేరా నేను ఆ యక్షిణిని చంపేస్తాను వీడెవడో మెంట్లోళ్ళ ఉన్నాడు ఎన్నిసార్లు చెప్పాలరా అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యబయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా కానీ నాన్న ఆ యక్షిణి మనిషి కాదు తనని నువ్వు చంపలేవు కామెడీయా కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి పైగా తను ఇప్పుడు ఎవరిని కూడా హింసించట్లేదు సరే సర్లే వింటానికి విల్లింగ్ ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు అయితే తను మా నాన్నని ఎందుకు చంపింది అంటే అది నీ ప్రశ్నకి సమాధానం హంసల కోటలో మాత్రమే దొరుకుతుంది 200 రూపాయలు ఇచ్చి ఆ నిమ్మకాయలు తొక్కిళ్ళు నిన్నెవ్వరూ ఆపలేదు యుగ్ వెంటనే హంసల కోట చేరుకున్నాడు క్లాంబరం విష్ణు శశివరణం చతుర్భుజం కోపంతో కోట తలుపులు బద్దలు కొట్టాడు ప్రేయర్ టు గాడ్ అప్పుడే తనకు ఒక చప్పుడు వినిపించింది ఎవరది రారా ఇటు రారా వెంటనే లోపలికి పరిగెత్తిన యుగ్ అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న తన తండ్రిని చూశాడు యుగ్ పరిగెత్తుకుంటూ వెళ్లి తన తండ్రిని కౌగిలించుకున్నాడు ఎవరు మా ఇంటికి కొత్తగా వచ్చినట్టున్నాడు అంత తొందరెందుకురా సుందర వదన బాబీ ఇప్పుడే కదా నువ్వు వచ్చింది కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నావే బాబీ కళ్ళల్లోంచి కామం గారిపోతుంది కవర్ చేసుకోవడం కదా కరెక్టే ఇది 100 డేస్ ఫంక్షన్ లో హీరోయిన్ ఊపినట్టు ఊపుతుందిగా యుగ్ తండ్రే యక్షిణియా యుగ్ తనకు తాను వచ్చాడా పూర్ కరువు వచ్చినట్టు ఆంధ్రాకి పవర్ కట్ వచ్చినట్టు నా అంతటి నేనే వచ్చా అయిపోయింది అంతా అయిపోయింది కొంచెం రెస్ట్ తీసుకోండి